సార్ దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఎంఎం కీరవాణి ఆ త్రిబుల్ ఆర్ టీమ్ కు ప్రముఖుల ప్రశంసలు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఎంపిక అయిందట గోల్డెన్ గ్లోబ్ గ్రూప్ వన్ ప్రిలిన్స్ ఫలితాలకు లైన్ క్లియర్ అయింది హైకోర్టు చెప్పింది కదా ఈ మరి అది ఎంతవరకు పోతో చూద్దాం ఆ సిఎస్ ఎలక్షన్ వెనక సీక్రెట్ ఎజెండా సీనియర్లను కాదని శాంతకుమార్కే బాధ్యతలు ఎందుకు ఆంధ్రాలో పార్టీ కలిసి వచ్చేలా నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్లాన్ అందులో భాగంగానే కేసీఆర్ డెసిషన్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా శాంతకుమారి నియామకంలో రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సీనియర్ అయిన గతంలో ఆమెను పట్టించు అయినా గతంలో ఆమెను పట్టించుకునే ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించింది ఆమె కన్నా ముందు పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్న వారందరినీ ఎందుకు పక్కన పెట్టింది ఒకవేళ మహిళకే ఆ పోస్ట్ ఇవ్వాలని భావిస్తే శాంతకుమారి కన్నా సీనియర్ గా ఉన్న రాణి కుముదిని తెలంగాణ కేడర్కి చెందిన ఆమె ఎందుకు మర్చిపోయినట్టు ఏపీలో బిఆర్ఎస్ పార్టీకి లాభం కోసమేనా కాపు సామాజిక వర్గం ఓట్లు దండుకునేందుకేనా సిఎస్ ఎలక్షన్ వెనుక సీక్రెట్ కేసీఆర్ సీక్రెట్ ఎజెండా ఉందట బరుడు ఈమె మన రాష్ట్ర ప్రజలను ఉద్దరిస్తాం కాదు బీఆర్ఎస్ కు ఏమన్నా అక్కరికి వస్తా ఏమో చేస్తాడు అన్నట్టు సొమ్ము మనది వాడక తినట్టు కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ ఆయన ఆంధ్రలో పెట్టిన తర్వాత సోమేష్ కుమార్ ఆంధ్రకి అక్కడ కొద్దిగా డౌట్ ఉంటుంది వాళ్ళకు ఈ దగ్గర పనిచేసి ఈయననే తోలిండు నేను వస్తున్న పాను అని తోలిని గంతే ప్రయోజనం కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఫోకస్ నువ్వు ఏ సామాజిక వర్గం ఎన్ని డ్రామాల పడ్డా బాతాల పోషెట్టి ఈసారి నీ పని గోవింద కొత్త ములబాటే సవాళ్లతో సవారీ ఆర్థిక నిర్వహణ ఆదాయ వనరుల చిక్కులు ఎన్నికల టైంలో పాలన పాలిటిక్స్ ఛాలెంజ్ పాత హామీలు కొత్త వాగ్దానాల సమన్వయం ఫైనాన్స్ సెక్రటరీకి రెవెన్యూ బాధ్యతలు ఫుల్ అడిషనల్ రామకృష్ణరావుకు ఆదాయ వనరుల శాఖలన్నీ సంక్రాంతి తర్వాత బదిలీలు ఆదాయ వనరులు వచ్చే శాఖలన్నీ గారికి బండి హస్తినా టూర్ కేబినెట్ విస్తారణపై డిస్కషన్ పలు కీలక అంశాలపై చర్చలు ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన రద్దు ఇరవై ఎనిమిదిన తెలంగాణకు అమిత్ షా రాక ఖమ్మం జిల్లా టూర్స్ పై మంతనాలు చేరికలు భారీగా ఉంటాయని అంచనా వేస్తా ఉన్నారట సంజయ్ కంటిన్యూ స్టేట్ చీఫ్ గా ఆయనే మొగ్గు చూపుతున్న అధిష్టానం రాష్ట్ర కమిటీలో భారీ మార్పులు పదిహేడు జిల్లా కమిటీలు రీఆర్గనైజ్ అంటూ బండి సంజయ్నే కొనసాగిస్తారు మొదటి నుంచి చెప్తాను మార్తా ఉన్నారు ఇది చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు అని చెప్పి నేడు కొత్తగూడెంకు కేసీఆర్ మహబూబాబాద్ కు సైతం కలెక్టరేట్లు పార్టీ కార్యాలయాలు ప్రారంభం అధికారులతో సమీక్ష సమావేశాలు విద్యుత్ దీపాలతో ముస్తాఫైన మహబూబాబాద్ కలెక్టరేట్ అట్లే ఉంటాయి లైట్లు చీకట్లో తీస్తారు పొడవ మమ్మల్ని భారత్ లో కలపండి పీఓకేలో పౌరుల ఆందోళనలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చినట పాక్ ఆక్రమిత కాశ్మీర్ ముందు పార్టీ తర్వాతే వ్యక్తులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తాక్రే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఆరా మొదటి రోజు నేతలతో వరుస భేటీలు గ్రూప్ పాలిటిక్స్ పైనే ప్రధానంగా ఫోకస్ ఠాక్రే పుష్పగుచ్చం అందజేస్తున్న రేవంత్ బట్టి బైడెన్ ప్రైవేట్ ఆఫీస్ లో రహస్య పత్రాల కలకలం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే యోచనలో అటార్నీ జనరల్ అవి ఎలా వచ్చాయో తెలియదు యుఎస్ అధ్యక్షుడు యుఎస్ అధ్యక్షుడి ఆఫీసులో ఏదైనా కాయిదం దొరికితే యుఎస్ ఎట్లా విచారణ చేస్తుందో సూడిగా ఆడ రీకాల్ సిస్టమ్ ఉంటదాడా రైట్ టు రీకాల్ అనేటువంటి హక్కు ఉంటది కాబట్టి అధ్యక్షుడైనా ఎవడైనా జనానికి భయపడాల్సిందే రౌండ్ ది క్లాక్ ఆసుపత్రిలో ఉండాల్సిందే టీచింగ్ ఆసుపత్రులకు బ్యాడ్ నేమ్ మరి రౌండ్ ది క్లాక్ ఆసుపత్రిలో ఉండాలి కానీ మీ మామగారు రౌండ్ ది క్లాక్ కాకుండా ఎనిమిది గంటలని అందుబాటులో ఉండడా సచివాలయంలో తాగి అన్న తర్వాత ఏ ఉద్యోగం వస్తాడు సరిగా టీచింగ్ ఆసుపత్రులకు బ్యాడ్ నేమ్ కొందరు నిర్లక్ష్యం వల్లే కేసుల తిరస్కరణతో ఇదిపోతున్నా సూపరింటెండెంట్లు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్తా ఉన్నాడు నాలుగు సర్కార్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు నాగర్ కర్నూలు జిల్లాలో తల్లి బిడ్డ మృతి ఘటనపై సీరియస్ ఇది మన వైద్యం వ్యవస్థ ఇది దిశా పత్రికలో ఉన్నాయి